की ఉన్నటువంటి ఆ గర్జనను కోదండరామ్ గారు ఆనాడే హామీ ఇచ్చారు ఏమనంటే మనందరం కలిసి ఉంటేనే సమస్యల పరిష్కారం అవుతామని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి ఆ విధంగా కోదండరామ్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై విశ్వకర్మ జై విశ్వకర్మ విశ్వకర్మ భగవానుకు జై విశ్వకర్మల ఐక్యత ఉండాలి వికారాబాద్ టౌన్ కు ఎందుకు జిల్లాకు వచ్చిన కోదండరామన్న గారు వస్తే మా తమ్ముడు వేరే పిల్లాడు పోయి మా గురి దగ్గరికి రావంటే గ్రామాలలో ఏదో చిన్న జాతర జరుగుతుంది ఎందుకని అనుకున్నాడంట ఆ గుళ్ళకు వచ్చి చూసి బయట చూసినాక ఈ గ్రామంలో ఇంత పెద్ద జాతర జరుగుతున్నదంటే మామూలు మాట కాదని అక్కడ వికారాబాద్ ప్రెసిడెంట్ శుభబ్ర పటేల్ మన కోదండరామన్న గారు వీళ్ళందరూ చూసి ఎంతో సంతోషపడి ఒక గంట సేపు టైం ఇచ్చి ఆడ ఉండి మాట్లాడొచ్చింది ఆయనకు ఎంతో సంతోషం అనిపించింది మా గురి దగ్గరకు వచ్చి చాలా సంతోషపడ్డారు ఆయన టీం మొత్తం వచ్చింది మాకు ఆ గురి దగ్గరకు వచ్చినందుకు అన్నగారికి ఎప్పుడు మేము కృతజ్ఞత చెప్తూ ఇప్పుడు మా విశ్వకర్మ జాతి గురించి మాట్లాడాలని కోరుతున్నాను ఈరోజు వడ్ల సుదర్శన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణ పెద్దలందరికీ మరియు ఈ యొక్క దీక్షా కార్యక్రమానికి వచ్చేసినటువంటి కోదండరామ్ గారికి మరి సుదర్శనచార్య అన్న గారికి కృష్ణాచారన్న గారికి వీరభద్రం గారికి లాల్పట వెంకటాచారి గారికి మరి బత్సల పద్మాచారి గారికి మరి చెల్లెమ్మ సరిత సంగారి సరిత గారికి గోడి అన్న గారు మరి విశాఖపట్నం నుండి ఇంత దూరం వచ్చారంటే ఆమెకు ధన్యవాదాలు చెప్పుకోవాలి మరి ఒక ధర్నా కార్యక్రమంలో మన సమస్యల పట్ల ప్రభుత్వానికి తెలిసే విధంగా మనం ప్రయత్నం చేయడం అనేది ముఖ్య విషయం ఇక్కడ మనకు ఆ ప్రభుత్వం పట్ల మన మీద ఉన్నటువంటి చిన్న చూపు అనేది మనందరికి తెలిసిన విషయమే మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేకపోతే మరి కోదండరామ్ సార్కి చాలా తెలుసు మరి మన కమ్యూనిటీ వర్క్ పట్ల మనమేంటి అనేది చాలా బాగా తెలుసు ఆయనకి మరి ఇన్ని ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనకు సుదర్శనాచారి గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా వారికి అభినందనలు చాలా కీలకమైనటువంటి మన నిత్యావసర తయారు చేసుకోవడానికి విశ్వకర్మ ఇవాళ మేలుకు అనే గణేష్ రెండు రోజుల నిరాహార దీక్ష దాదాపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా ఈ డిమాండ్లను బలంగా ముందుంది తెలంగాణ ఏర్పడితే వీటిని సాధించాలని చెప్పి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేసినాం అయినప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇవాళ ఈ డిమాండ్లు పరిపూర్తి చెందకపోవటమే శోచనీయం నిజానికి ఇవన్నీ కీలకం అనేక మంది వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్నారు ఒకప్పుడు తెలంగాణలో ఈ పనులకైతే చాలా ప్రసిద్ధిగా అంచినటువంటి ప్రాంతం ఇంత ప్రసిద్ధిగా అంచినటువంటి ప్రాంతం అనే వృత్తులను మనం కాపాడుకోలేకపోతున్నాం ఒకవైపు కంపెనీల నుంచి పోటీ మిషన్ల నుంచి పోటీ ఇంకోవైపు మనం సొంతంగా నిలదొక్కోవడానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం దొరకకపోవటం సహకార సంఘాలకు ఇవ్వవలసిన నిధులు ఇవ్వకపోవటము ఇవాళ ఈ కులాల ఎదుగుదలకు ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవటం ఒక మాటలో చెప్పాలంటే మూల కారణం ఇలా ఎవరమైనా ఏమడుగుతున్నామంటే తెలంగాణ సాధన ఉద్యమంలో అందరం కీలక పాత్ర పోషించడం
వీళ్ళందరికీ న్యాయమైన వాట దక్కాలి అని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఇందులో చాలా కీలక పాత్ర మీకు విశ్వకర్మలు ఉందనటానికి ఇంకా దాంట్లో సందేహాలు సాక్ష్యాలు అవసరం లేదు. స్వయంగానే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక నిర్మిత సాక్షి. వారిని దానికి పరిమితం చేయడం కూడా సమంజసం కాదు. తెలంగాణ మొత్తానికి ఒక సిద్ధాంతకర్త ఒక వ్యూహకర్త. కానీ ఈ సమస్యలు కూడా ఆయన పదే పదే ప్రస్తావించేటటువంటి అట్లాంటి నేపథ్యంలో ఇవాళ ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కోరుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఎందుకు అడుగుతున్నామంటే మొట్టమొదటి కారణం ఈ వృత్తి బతికితే తెలంగాణ అస్తిత్వం బతుకుతుంది. తెలంగాణ అస్తిత్వం బతకాలంటే ఈ వృత్తిని బతకడం చాలా అవసరం. తెలంగాణకు ఉన్నటువంటి గుర్తింపు వీటి వల్ల ఈ హస్తకళల వల్ల తెలంగాణకు గుర్తింపు. తెలంగాణలో అనేక రకాలైనటువంటి వస్తువుల తయారీకి ఇది ప్రాతిపదిక కాగలదు, ఉపాధిని కల్పించగలదు. తెలంగాణ అభివృద్ధికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి విధి విధానాలను కూడా ఇవి అమలు చేయగలిగితే మనం పరిపూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. ఏ కోణం నుంచి చూసినా ఇవి కేవలం విశ్వకర్మలకు సంబంధించిన డిమాండ్లు కావు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి. అంత దూర ప్రయాణం నుంచి విశాఖపట్నం నుంచి కూడా వచ్చారు. దూరం అనుకోకుండా మన వాళ్ళు ఇబ్బందుల్లో ఎక్కడ ఉన్నా మనం పోవాలి, పోరాటంలో పాల్గొనాలి అనేటువంటి చిత్తశుద్ధితో రావటం అది మామూలు విషయం కాదు. వారిని సందర్భంగా అందరం కూడా ప్రత్యేకంగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ వారికి తప్పనిసరిగా ఈ ఐక్యమత్యం అనేది ప్రజల మధ్య ఉన్నటువంటి చాలా అవసరం. మన మధ్యన ఐక్యత అవసరం. బాలకుల అవసరం కోసం ఎన్ని విభజనలు తీసుకొచ్చినా ప్రజలుగా మనం మన సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా నిలవాలి, ఐక్యంగా సాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.